రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్వేర స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోన్కాంబ్లే వికాస్, తురుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుగా బాబురావు డిమాండ్ చేశారు. స్వేర స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న నిర్వహించనున్న ఒకరోజు నిరాహార దీక్ష పోస్టర్లను నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి ఊట్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ స్వేర స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అక్టోబర్ 1న ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై మొండి వైఖరి వీడాలని, లేకుంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగులను ఏకం చేసి వారి శక్తి ఏంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడవిదత్తు, కొత్తగూడ సర్పంచ్ ఆత్రం రాహుల్, ఇంద్రవెల్లి మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు మిర్జా ఆరిఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరికెల పరమేశ్వర్, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాతూర్ కళ్యాణ్, యూత్ సభ్యులు సాయి, గోవింద్ జాదవ్, రితేష్, సజన్, రిత్విక్, కృష్ణ, బెహనూర్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏంటంటే నిరుద్యోగుల ఆధ్వర్యంలో అన్ని అఖిల పక్షాలు కలిసి ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చాలా నిరుద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా చాలా కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈ గత 7 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు వరకు ఈరోజు జట్టు నోటిఫికేషన్ కానివ్వండి, ఇంకా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో మొత్తం వేకెంట్ ఇదే ఉత్తూరు కేంద్రంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బిఎడ్ కాలేజ్ ఉంది, ఈ బిఎడ్ కాలేజీలో కూడా ఈరోజు వరకు ఒక్క సిబ్బంది లేరు, ఒక ఏకైక ప్రిన్సిపాలే ఉన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఇవన్నీ ఏవైతే నిరుద్యోగుల సమస్యలు, నిరుద్యోగ వృత్తి అన్నారు. మరి ఈరోజు వరకు ఎలాంటిది నిరుద్యోగుల కోసం కృషి చేయడం లేదు కాబట్టి ప్రభుత్వాలకు మేము విన్నవించేది ఒకటే, ఏవైతే మా నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి, మాకు నిరుద్యోగాల్ని ఉద్యోగ అవకాశాలు కల్పించండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేయండి, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని 1వ తారీఖున ఇందిరా పార్క్లో నిర్వహించే ఒకరోజు ధర్నాకు అన్ని విధాలమైనటువంటి నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం.